హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎంప్లాయీస్ అయినా బిజినెస్ చేసేవాళ్ళైనా ఎవరికైనా బడ్జెట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ చేయకుండా మనం ఏమీ చేయలేమండి. మన లైఫ్లో యాక్చువల్లీ ఎంత సంపాదించాము అన్న దానికన్నా ఎంత సేవ్ చేసాము అన్నదే ముఖ్యమండి. సో మనం సేవ్ చేయాలి అన్నా, ముందరికెదగాలి అన్నా, సో బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. సో మనం బడ్జెట్ ప్లాన్ చేసేటప్పుడు 50-30-20 రూల్ ఫాలో అవుతామండి. అంటే 50% ఎక్స్పెన్సెస్, 30% అవసరాలు మీన్స్ వాంట్స్, 20% సేవింగ్స్. ప్రతి నెల జీతం రాగానే మనం ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన మన ఎక్స్పెన్సెస్ అన్నీ నోట్ డౌన్ చేసుకోవాలండి. సో ఇంటి అద్దెకి, సో చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటారు, సో అలాంటి వాళ్ళు రెంట్ ఎంత పే చేస్తున్నాం, గ్రోసరీస్లో ఇంటికి కావాల్సిన వస్తువులు, పాలు, పెరుగు, సో ఇంకా ఫ్రూట్స్, ఇంకా ఎక్సెట్రా, అన్ని ఏవేవి అవసరమవుతాయో అన్నీ రాసుకోవాలండి. ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, డిటిహెచ్, గ్యాస్కి ఎంత అవుతుందని, మొబైల్ రీఛార్జెస్ ఎంతని, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషను, ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ రాసుకోవాలి. ఇంకా మీకు వేరే ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా వాటిని కూడా యాడ్ చేసుకోండి. అండర్ వాంట్స్, మన కోరికలు ఏమైనా ఉంటే, ఏమైనా ఎక్కడైనా ట్రిప్స్ వెళ్ళాలని, లేదా షాపింగ్ చేయాలని, బట్టలు తీసుకోవాలని, ఇంటికి ఏదో వస్తువులు తీసుకోవాలని, లేదా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకు వెళ్ళాలను, లేదంటే జూ పార్క్ ఎక్కడైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలను, అవుట్ సైడ్ ఫుడ్ తినడం, ఇలాంటివన్నీ వాంట్స్ కింద వస్తాయండి. సో మ్యాక్సిమం మనం ఎక్కడైనా సేవ్ చేయగలుగుతాము అంటే వాంట్స్ దగ్గరే అండి. సో ఇది మనం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి మనకు వచ్చే ఇన్కమ్ బట్టి. సో మనం ఎంత ఖర్చు పెట్టుకోగలం అండర్ వాంట్స్ అనేది మనం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. మనం 30% 50-30-20 రూల్లో 30% వాంట్స్ కానీ ఇచ్చామండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనం 2:2:2 అనే రూల్ ఫాలో అవుతామండి. సో అంటే 2 weeks once, అంటే అవుట్ సైడ్ ఫుడ్ తినాలన్న ఫ్యామిలీతో వెళ్ళి 2 weeks once అలా వెళ్ళడం, లేదా 2 months once ఏదైనా షాపింగ్కి ఏదైనా ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే అలాగా, 2 year once ఎక్కడైనా అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఇలా అండి. సో యాక్చువల్గా మనం వాంట్స్, నీడ్స్, మనకు దీనికి డిఫరెన్స్ తెలిస్తే మనం చాలా వరకు సేవింగ్ చేసుకోవచ్చు అండి. మనకు చాలా అవసరం ఉంది, ఇది లేకపోతే మనం ఖచ్చితంగా మనకి పని జరగదు అన్నప్పుడు మాత్రమే దానిపైన ఖర్చు పెట్టుకోవాలండి. లేకపోతే ఇది అవసరం లేకపోయినా పర్లేదు, తీసుకోకపోయినా ఎలాగైనా జరుగుతుంది అన్నప్పుడు అన్నెసెసరీ ఎందుకు దానిపైన ఇన్వెస్ట్ చేసి అమౌంట్ వేస్ట్ చేయాలి చెప్పండి. సో మీకు ఏదైనా కావాలి అనిపించింది అనుకోండి, ఆ టైంలో అట్లీస్ట్ ఒక 10 days వెయిట్ చేయండి. మీకు ఆ 10 days కూడా లేదు, తీసుకునే తీసుకోవాలి, లేకపోతే పని జరగదు అంటే అప్పుడు వెళ్ళి మీరు దాన్ని పర్చేస్ చేయండి. లేకపోతే అది లేకపోయినా కూడా జరుగుతుంది అనేలాగుంటే కనుక దానిపైన అనవసరంగా ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేయకండి అమౌంట్ని. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం సేవింగ్స్ లేకుండా అసలు ఏమీ చేయలేము. సో చాలా ఇంపార్టెంట్ సేవింగ్స్ అనేది. సో ప్రతి ఒక్కరికి 2 bank accounts ఉండాలండి. సో వన్స్ ఎవ్రీ మంత్ శాలరీ పడగానే, సో మనం 20% ఆఫ్ ద శాలరీ యాక్చువల్లీ ఇంకొక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలండి. సో మెయిన్లీ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది సేవింగ్స్లో, ఫస్ట్ 1 year ఎమర్జెన్సీ ఫండ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో మనకి ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఎమర్జెన్సీ అమౌంట్ కావాలి అంటే ఎవరిని అడుగుతాం, వెళ్ళి ఎవరిని అడగలేం కదా ఈ కాలంలో, ఎవరు ఇస్తారండి, ఎవరు ఇవ్వరు. సో కాబట్టి ఫస్ట్ మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఎమర్జెన్సీ ఫండ్ ప్రిపేర్ చేసుకున్నాక, సో యాక్చువల్లీ ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చాలామందికి అప్పులు, లోన్స్, ఇలాంటివి ఈఎంఐస్ ఏంటివైనా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం 20% సేవింగ్స్ కానీ ఇచ్చాం కదండి, అందులో 50 into 50, సో 50% ఎమర్జెన్సీ ఫండ్కి సేవ్ చేసుకోండి. ఇంకా 50% ఏమైనా అప్పులు ఇలాంటివి ఉంటే ఆ 50%లో అప్పులు తీర్పడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే అలాంటివి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి అలాంటివి తీర్చేయండి ఫస్ట్ లోన్స్. తర్వాత చిన్న చిన్నవన్నీ మనం తీసుకోవచ్చండి. సో అప్పులు లేదు అనే వాళ్ళకి, లోన్స్ ఏమీ లేవు అనే వాళ్ళకి ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ పైన కాన్సన్ట్రేట్ చేసి 1 year ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. ఆ 1 year ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయి నుంచి స్లోలీ మనం వేరే దానిపైన ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు మనం సేవింగ్స్ యాక్చువల్లీ అయిపోయిందండి. సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసాం, 1 year ఎమర్జెన్సీ ఫండ్ కూడా మన దగ్గర ఉంది. సో ఇంకా మనకి ఏవి, ఇంకా లోన్స్ ఏమీ లేవు అలా ఏమైనా ఉంటే కనుక, సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్స్
స్టార్ట్ చేయడం చూడాలండి. సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో మనం జస్ట్ సేవింగ్స్ మాత్రమే చేసుకుంటూ ఉంటే మనకి సేవింగ్స్లో ఇప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ బట్టి మనకు వచ్చేది ఏమీ ఇప్పుడుండే ఇన్ఫ్లేషన్ రేట్కి మనకి సరిపోదండి. సో దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని డబుల్ చేయడానికి చూడాలి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ తీసుకోవచ్చు, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి చాలా మార్కెట్ పైన, మార్కెట్ కండిషన్స్ పైన ఐడియా ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ బాండ్స్ తీసుకోవచ్చు, డిపాజిట్స్ చేయొచ్చు, ఆర్డీ ఎఫ్డి ఇలాంటివన్నీ. బట్ ఆర్డీ ఎఫ్డి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ రేటు చాలా తక్కువ ఉంటుంది. సో మనం బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్లో ఎక్కడ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉంది, మనకి రిటర్న్స్ హై రిటర్న్స్ ఎక్కడ ఉందో అలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలండి. అండ్ అదేవిధంగా మన లిక్విడ్ క్యాష్ కూడా పెట్టుకోవాలండి మన చేతిలో. ఎప్పుడు అవసరం ఎలా వస్తుందో తెలీదు, సడన్గా ఎమర్జెన్సీ అమౌంట్ కావాలి అంటే లిక్విడ్ క్యాష్ కూడా చేతిలో పెట్టుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ పైన ఇలాంటి దానిపైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇవన్నీ చేశాక మనం రిటైర్మెంట్ ప్లాన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో 35 to 50 years అనేది మోస్ట్ క్రిటికల్ పీరియడ్ అండి ఎవ్రీవన్స్ లైఫ్లో. యాక్చువల్లీ ఈ పీరియడ్లో మనం కష్టపడి అమౌంట్ సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనం 60 years వచ్చాక హ్యాపీగా ఫ్యామిలీతో ఏ కష్టం లేకుండా హ్యాపీగా లీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఆ టైంలో మనం హ్యాపీగా వర్క్ చేయలేం కదండి, ఇప్పుడు చేసినట్టు విధంగా అప్పుడు చేయలేము. సో అప్పుడు వచ్చేపాటికి మనం హ్యాపీగా ఫ్యామిలీతో లీడ్ చేసుకుంటూ మనకి ఇన్కమ్ వస్తుంది ఉంటే మంత్లీ దాంతో సర్వైవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలు ఉంటే చాలా గోల్డ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అమ్మాయిలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ కోసం, సో మనం గోల్డ్ ఇప్పటి నుంచినే తీయడం స్టార్ట్ చేయాలి. సో ఇంకా చిన్నపిల్లలు, అబ్బాయిలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే మంత్లీ కొంచెం అమౌంట్ వాళ్ళ కోసం పక్కన ఇస్తుంటే ఒక పాలసీ లాంటివి ఏంటివైనా అలా తీసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే ఇంకో దానికోసం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, సో అలాంటివి దాటికి చాలా హెల్ప్ అవుతుందండి. మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మెయిన్లీ మనం చూడాల్సింది హై రిటర్న్స్ అండి. హై రిటర్న్స్ ఎక్కడ వస్తుందో అక్కడ చూడాలండి. మనం ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ రేటు చాలా ఉంది, 7.1 అలా ఉంది. సో మనం ఇన్ఫ్లేషన్ రేట్కినా మనకి హై రిటర్న్స్ వచ్చేలాగా చూస్తే సో మనకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో బిలో ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే మనకి ఎక్కడ హెల్ప్ అవ్వదు, మనం చాలా అప్పులు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ హై రిటర్న్స్ ఉంది అంటే అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసే ముందు చాలా రీసెర్చ్ చేయాలండి. మనకి అంత నాలెడ్జ్ లేదు అంటే అట్లీస్ట్ ఎవరినైనా ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ని లేదంటే కొంచెం బాగా ఇన్వెస్ట్ చేసేది అలాంటి బాగా ఐడియా ఉండే వాళ్ళతో కొంచెం అడిగి తర్వాత మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అండి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ఉండాలండి, డిపెండెంట్స్కి. సో ఎప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుందో తెలీదు, సడన్గా హెల్త్ ఇష్యూ రావడం వల్ల మనం ఇన్నాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళి హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందండి. సో మనకి సేవింగ్స్ ఏమీ లేకుండా పోతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే అట్లీస్ట్ అందులో మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన డిపెండెంట్స్కి కానీ మనకు కానీ సో హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సో మన సేవింగ్స్ అలాగే ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ మనకి ఏదైనా జరిగితే మన పైన డిపెండ్ అయ్యే వాళ్ళు, మన నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతారండి. సో ఇప్పుడు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేవాళ్ళు, సో వాళ్ళపైన కంప్లీట్లీ డిపెండ్ అయ్యే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో ఫ్యామిలీ డిపెండెంట్స్కి ఇబ్బంది ఉండకూడదు అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనం చేసి ఉండాలి ఖచ్చితంగా. అలాగే రిటైర్మెంట్ పాలసీ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. మనం ఎర్న్ చేసే అప్పుడే మనం ప్లాన్ చేసుకొని ప్రాపర్గా రిటైర్మెంట్ పాలసీ తీసుకుంటే ఆఫ్టర్ 60 years తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు.